వైసీపీ రాజకీయాలకు నటి జత్వాని ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. గత జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. చంద్రబాబు పాలనకి జగన్ పాలనకు చాలా తేడా ఉందన్నారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లో పరుగులు పెట్టారంటారు. చీటింగ్ కేసులో పోలీసులు త్వరగా స్పందించడం అభినందనీయమని, ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోని ఈ వ్యవహారం అంతా నడిపారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అరగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి, ఫ్యాంటీ చూపించాడు ఒక ఎంపీ, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయసాయి రెడ్డి శాంతి, అదొక ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరు అందరూ తెలుసు, ఆయన ఈ కాదంబరి కేసులో ఎనకుండి ఆడించినటువంటి వైనం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నగ్గకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూ కబ్జాలు, రోడ్డుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన.